మళ్ళీ ఇంకా మనిషి మనిషికి లేట్ అయిపోద్ది. ఇటు ఇటు చూడమ్మా, ఇటు ఇటు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఈ లాక్డౌన్ సమయంలో ఏ ఇబ్బంది రాకూడదని మమ్మల్ని ఆదేశించారు. ఎవరికి ఏ పని దొరకని పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరికి కూడా మన వంతు సాయం చేయమని పార్టీ తరఫున మమ్మల్ని ఆదేశించారు. ఆ ప్రకారమే 17వ వార్డులో ఉన్న ప్రతి పేదవాడికి ప్రతి గడపకి రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని నా సొంత నిధులతో ప్రారంభించాను. ఈరోజు ప్రతి గడపకి నా యొక్క సహాయం తప్పకుండా అందుతుంది. థ్యాంక్ యూ. వార్డు ఆదర్శ నగర్లో నా పేరు దాసు, నేను 17వ వార్డు లీగల్ సర్ ప్రెసిడెంట్ని. ఈరోజు 17వ వార్డు ఆదర్శ నగర్లో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గారు ఎవరైతే ఉన్నారో, గేదెల లావణ్య నాగరాజు గారు, వారి సొంత నిధులతో ఇక్కడ ఆదర్శ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి, పేద ప్రజానికానికి ఆయన వంతుగా సహాయ సహకారం అందిస్తూ అహర్నిశలు ఈ యొక్క వార్డు కోసం ఆయన పాటుపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఆదర్శ గ్రామంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, అందరికీ కూడా ఆయన సొంత నిధులతో రేషన్, బియ్యం కానీ, కాయగూరలు కానీ, ఏవైతే నిత్యావసర సరుకులు అయితే ఏవైతే ఉన్నాయో దానికోసం ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆయన గమనించి ఆయన ఈ యొక్క గ్రామంలో 17వ వార్డు ప్రెసిడెంట్ గారు మరియు మా వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ గారైన పిల్ల సత్యవర్తి గారు మరియు అలాగే మహిళా ప్రెసిడెంట్ గారైనటువంటి నైటమ్ గారు మరియు ఇంకా కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నాగరాజు గారి యొక్క కార్యక్రమానికి చేయడానికి ముందుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కూడా అండదండలుగా ఉంటారని, ఈ యొక్క వార్డు నుంచి, ఈ యొక్క గ్రామం నుంచి కూడా మేము ఆయనకి భరోసా ఇస్తున్నాం. లాక్డౌన్ ఉన్నటువంటి కారణంగా జనాలు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 15 మన రేషన్ కార్డు, ఈరోజు రేషన్ కానీ ఆయన ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చినటువంటి 1000 రూపాయల సహాయం అందిందా లేదని ఆయన డోర్ టు డోర్ చూస్తూ గమనిస్తూ అన్ని విషయాల్లో కూడా ముందుండి ఆయన కూడా ఈ యొక్క కరోనాని కూడా పక్కన పెట్టి, ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆయన మా యొక్క వార్డు కోసం కానీ, ఈ యొక్క ఆదర్శంలోని ప్రజల కోసం కానీ ఆయన పనిచేస్తున్న తీరును కూడా మేము అభినందిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ 17వ వార్డు ఆదర్శ నగర్ ఈరోజు 17వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గేదెల లావణ్య గారు మరియు గేదెల నాగరాజు గారు మరియు అక్రమాని విజయ నిర్మల గారు, మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో 17వ వార్డు గ్రామ ప్రజలందరూ లాక్డౌన్ పాటిస్తున్న సందర్భంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిత్యావసర వస్తువులు అందేలా చూడాలని మన నాగరాజు గారు డోర్ టు డోర్ సర్వే చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వాళ్ళకి నిత్యావసర వస్తువులు సొంత నిధులతో పేద ప్రజలందరికీ అందివ్వాలని ఈరోజు ఆదర్శ నగర్ 17వ వార్డులో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మిగతా ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి చేరే విధంగా కార్యకర్తలు, మిగతా ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ సహకరించారు. ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్తామని కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.